అతని వయసు 66 ఏళ్లు. పింఛన్ తీసుకుని కృష్ణారామ అని న్యూస్ పేపర్ ఆశాంతం చదువుతూ కూర్చోకుండా ఆ ఓల్డ్ ఏజ్ వ్యక్తి కొత్త ఫీట్ చేశాడు. అందరిలా తాను ఉండబోను అని, తానెంత స్పెషలో ఈ లోకానికి తెలియచెప్పాలనుకున్నాడు. అంతే, ఎంగేజ్ పీపుల్ కూడా చేయలేని ఫీట్ చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాడు. అరేబియా సముద్రంలో 3.5 కిలోమీటర్ల దూరం ఈత కొట్టడం కొందరికి సాధ్యం అవుతుంది. అదే కాళ్ళు చేతులు కట్టేసి ఈత కొట్టాలంటే మాత్రం అసాధ్యమనే చెప్పొచ్చు. కానీ చేతులు కాళ్లను బంధించి 5 గంటల 35 నిమిషాల పాటు ఈదుతూ ఉడిపికి చెందిన 66 ఏళ్ల వ్యక్తి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరాడు. ఉదయం 7:50 ఉడిపిలోని పదుకరే బీచ్ ఒడ్డు నుంచి సముద్రంలోకి ప్రవేశించిన గంగాధర్ కడేకర్ 1:25 ఈత పూర్తి చేశాడు. ఈ ఫీట్ ను వీక్షించిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి మనీష్ విష్ణోయ్ కడేకర్ కు ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేశారు. పదవి విరమణ చేసి ఇంట్లోనే ఉండే వయసులో ఈతలో తాను సాధించిన ఘనత నిజంగా గొప్పది అని విష్ణోయ్ అన్నారు. తన 2 చేతులు కాళ్లు గొలుసులతో కదలకుండా కట్టేసినప్పటికీ తాను డాల్ఫిన్ లాగా ఈదినట్టు కడేకర్ చెప్పారు. ఈతరం యూత్ తన నుంచి ప్రేరణ పొందేలా చేయటానికే ఈ రికార్డ్ సృష్టించాను అని ఎంతో సంతోషంగా ఉందని కడేకర్ అంటున్నారు. గతేడాది 14 ఫిబ్రవరి పదుకరే వద్ద పద్మాసనం భంగిమలో కాళ్లకు గొలుసులు కట్టుకుని 73.7 నిమిషాల్లో 1.4 కిలోమీటర్లు ఈదడం ద్వారా కడేకర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరారు. సెయింట్ మేరీస్ ఐలాండ్ లో తన 41 మంది విద్యార్థులతో ఈత కొట్టి రికార్డ్ సృష్టించారు. Let's go.